హాయ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఇంత సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈరోజు మనం పొట్టేలు తలకాయ కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి ఒక సెట్. ఈ కొబ్బరిని మరొక సెట్లో వేసుకుందాం. ఈ సెట్లో కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు. మరొక ప్లేట్లో అనాస పువ్వు, జాజికాయ, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు, జాపత్రి. ముక్కల్ని మొదటగా 2 టైమ్స్ నార్మల్ వాటర్తో బాగా వాష్ చేయాలి. తర్వాత వాటర్లో సాల్ట్, పసుపు వేసి బాగా కడిగి వాటర్ మొత్తం పిండి ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. ముక్కల్ని కడిగిన ముక్కల్ని ప్రెజర్ కుక్కర్లో వేసుకొని దానిలో కొంచెం కల్లుప్పు వేసుకొని పసుపు, కారం, నూనె వేసుకొని నీట్గా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దానిలో 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసి 7 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ గ్యాప్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటిని కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇందాక మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్న జాజికాయ, అనాస పువ్వు, యాలుక్కాయలు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వీటన్నిటిని దంచి ఒక పొడిగా చేసుకొని ఒక చిన్న కప్లో తీసి పెట్టుకుందాం. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా ఒక చిన్న కప్లో తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మాత్రమే గసగసాలు యాడ్ చేసుకొని దించేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని దాన్ని మిక్సీలో వేసి మనకు కావాల్సిన మసాలా పొడిని రెడీ చేసేసుకోవాలి. 7 విజిల్స్ కంప్లీట్ అయ్యేలోపు మనకు కావాల్సిన మసాలాలు రెడీ అయిపోయినాయి. ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసేసి సిద్ధంగా ఉంది. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న వాటిపై మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసుకొని ఒకసారి కలుపుకొని దానిలో టమాటా యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. దానిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఒక హ్యాండ్తో ఫోన్, ఒక హ్యాండ్తో కుకింగ్ చేస్తున్నాను కాబట్టి వీడియో ఇక్కడ క్లిప్ సరిగా ఇవ్వలేకపోయాను. ఇలా ఉడుకుతున్న దాంట్లో మీ రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. దానిలో పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దానిలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడులు వేసుకోవాలి. మొత్తం ఈవెన్గా ముక్కలకి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత దానిపై మూత పెట్టుకొని 4-5 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. అలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని పైన అలా సింపుల్గా గార్నిష్ చేసుకోండి. చూసారా పులుసు ఎంత చిక్కగా, ఎంత సరిపడా క్వాంటిటీలో ఉందో. ఇంతే సింపుల్ మనం ఎంతో ఇష్టంగా చేసుకున్న తలకాయ కూర రెడీ అయిపోయింది. ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కర్రీ చాలా బాగా వచ్చిందని. ఇంకా తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.